ప్రేక్షకులకి నమస్కారం మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కాంబినేషన్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి రాశికి ఒక మంచి చేస్తుంది ఖచ్చితంగా ఏమిటా కాంబినేషను ఏమిటా మంచి అని చెప్పి చూసుకున్నట్లయితే జీవకారకుడైనటువంటి గురువు తన స్వక్షేత్రంలో అంటే జీవకారకుడైన గురువు అంటే మనకి గురుగ్రహం ఎవరైతే ఉన్నారో తనని జ్యోతిషాస్త్రంలో జీవకారకుడు అంటూ ఉంటారు ఆ గురువు ధనస్సులో కానీ మేనంలో కానీ ఉన్నప్పుడు తన స్వక్షేత్రాలు అవుతాయి అలాగే కర్మకారకుడైన శని తన స్వక్షేత్రాల్లో అంటే మకరంలో కానీ కొమ్మంలో ఉన్నప్పుడు స్వక్షేత్రాలు అవుతాయి ఈ గురువు శని ఇద్దరు ఒకేసారి ఉండాలి అంటే ఒక్కొక్కసారి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పట్టొచ్చు ఒక్కొక్కసారి అరవై సంవత్సరాలు పట్టవచ్చు ఒకసారి తొంభై సంవత్సరాలు కూడా పట్టొచ్చు కానీ న్యాచురల్గా లక్కీగా థర్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే ఒకసారి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు ఎందుకంటే మకరంలోనో కుమ్మంలోనో శని ఉన్నప్పుడు ఆ గురువు కనుక మేషంలోనో మిథునంలో ఉన్నాడు అనుకున్నప్పుడు కుదరదు కానీ చాలా రేర్గా వచ్చే కాంబినేషన్ ఇది కానీ వీళ్ళిద్దరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఇద్దరూ ఒక భావాన్ని కనుక చూస్తే అంటే జీవ కర్మ సంయోగం అంటారు జీవ కర్మ సంయోగం అంటే జీవుడు ఆ కర్మని ఫ్రూట్ఫుల్గా అనుభవించేటువంటి సంయోగం ఇవి ఎటువంటి వాటికి దారితీస్తుందంటే మేజర్ ఇన్సిడెంట్స్ లైఫ్లో మేజర్ ఇన్సిడెంట్స్ ఒక మంచి మలుపునిస్తుంది ఆ రకంగా ఈ యొక్క గురుశనులు ఏ ఏ తేదీల నుంచి ఏ ఏ తేదీల వరకు ఒక భావాలను వీక్షిస్తున్నాయి ఆ యొక్క భావం వీక్షణ ద్వారా ఏ ఏ రాసుల వరకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఇరవై నాలుగు నవంబర్ నుంచి పదిహేడు జనవరి వరకు అంటే దాదాపుగా యాభై నాలుగు రోజులు ఒక భావాన్ని వీక్షిస్తాయి దాని తర్వాత పదిహేడు నవంబర్ నుంచి ఇరవై రెండు ఏప్రిల్ వరకు మరొక భావం మీద ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వల్ల మరొక అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది మరి ఈ సమయంలో ఇవి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని గ్రహాలు ఈ రిజల్ట్ రాకుండా ఆపుతుంటాయి అంటే అవేవో మన మీద కక్షకట్టి కాదు మన కర్మే ఆ గ్రహ రూపేణ ఆగుతూ ఉంటుంది ఆ గ్రహ రూపేణ వచ్చి దానికి మరి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ధనస్సు లగ్నము లేదా ధనస్సు రాశి వీరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి శని గురువుల యొక్క సంబంధం వల్ల అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే ఇన్సూరెన్సెస్ మూలంగా మంచి లాభాలు ఉంటాయి ఇక్కడ కొంతమంది చోటు సంశయిస్తూ ఉంటారు ఏమైనా ఇన్సూరెన్స్ చేయించినా ఎందుకండి డబ్బులు లాస్ అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి అదే శ్రీరామ రక్షలా నిలబడుతూ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్సెస్ మూలంగా చక్కగా లాభిస్తుంది అది ఎనీ ఇన్సూరెన్స్ గుర్తుపెట్టుకోండి అది వెహికల్ ఇన్సూరెన్సా లేకపోతే ప్రోడక్ట్ ఇన్సూరెన్సా ఎనీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా కానివ్వండి రెండవది మీరు చేసేటువంటి రీసెర్చ్కి ఫలితం ఉంటుంది చాలా రీసెర్చ్లు చేస్తూ ఉంటాం మనం ఏదైనా ఒక కంపెనీ పెట్టాలన్నా ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఆ రీసెర్చ్కి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ అదేవిధంగా మనకి తాతగారిది ఆస్తి కానీ తాతలది ఇంకా అంటే పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఏమైపోతాయంటే అవి ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో కొన్ని కొన్నిటికి వెళ్ళిపోతూ ఉంటుంది లేదా ఎవరో కబ్జా చేసుకుంటూ ఉంటారు లేకపోతే వాటికి సంబంధించిన పేపర్స్ దొరకవు మా తాతగారిది ఉండేదండి కానీ ఆ పేపర్స్ ఉన్నా తెలియట్లేదు అసలు ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు అంటూ ఉంటాం అటువంటివి ఏమైనా సరే కనుక్కోవడం కూడా జరుగుతుంది ఈ కాంబినేషన్ వల్ల అంటే ప్రతి దానికి ఒక సర్టన్ టైం రావాలి ఎలా అంటే చూడండి ఇప్పుడు మామిడి చెట్టు మనకి ఎండాకాలంలో కాయగా వస్తుంది చక్కగా పండ్లు వస్తాయి మనం మీరు చలికాలము వర్షాకాలం వస్తే ఎలా అవుతుంది అవ్వదు కదా ఫ్రూట్ఫుల్ టైం అంటారు దాన్ని అలాగే ఈ గ్రహాలు రెండు కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఈ భావం ఈ సంబంధించిన విషయాలకి అనుకూలిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనస్సు రాశి వారికి ఎప్పుడైతే పదిహేడు జనవరి వస్తుందో అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళడానికి చక్కటి అవకాశాలు వస్తాయి మరి దేనికండి సరదాగా తిరిగి వస్తామా అంటే కాదు ఉద్యోగ సంబంధించిన రీత్యా విదేశాలకు ఆకస్మికంగా ప్రయాణం జరుగుతుంది అనుకోకుండా అయితే కొంతమంది జాతకాల్లో అస్సలు విదేశీ యోగాలు లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే అది ఇన్వెస్ట్మెంట్స్ కిందకి మారుతూ ఉంటుంది అంటే ఏమిటి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాము ఒక్కోసారి చూడం మనం ర్యాండమ్గా ఏదో అలా కొనేస్తాం మనం నేను మన ఒక జాతకుడు చూసా ఒక పదిహేను నెల క్రితం మూడు లక్షలు కొన్నట్టు ఆయన పొలం మూడు లక్షల ఎకరంలాగా ఒక ఇరవై ఎకరాలు కొనేసాడు ఏదో డబ్బులు వచ్చి అరవై లక్షలు ఏమి వచ్చాయని ఇప్పుడు అక్కడ ల్యాండ్ రేటు మూడు మూడు కోట్లు అయిపోయింది ఎక్కడ మూడు లక్షలు ఎక్కడ మూడు కోట్లు అంటే హండ్రెడ్ టైమ్స్ పెరిగిపోయింది సార్ వంద రెట్లు పెరగాలంటే ఏంటనేది మామూలు విషయం అది అలాగా రైట్ టైం అనమాట ఇన్వెస్ట్మెంట్స్కి పదిహేడు జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై రెండు వరకు ది రైట్ టైం వీరికి ఇక్కడ నుంచి కూడా ఇరవై రెండు మనకి ఇరవై నాలుగు నవంబర్ నుంచి కూడా రైట్ టైమే కాకపోతే ఇంకా ఎక్కువ ఫ్రూట్ఫుల్ టైం అది అలాగే విదేశాలకు వెళ్ళడానికి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన తండ్రి ఆస్తి మరియు పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటిది పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు కోసారి చూడండి అబ్బా ఒక మంచి పుణ్యకార్యం చేసామండి అక్కడ అన్నదానం చేశానండి లేకపోతే ఏదైనా ఎనీ ఎనీ పుణ్యకర్మ అది ఆలయంలో కావచ్చు బడిలో కావచ్చు అంటే గుడిలో అయినా బడిలో అయినా కొన్ని కొన్ని సేవా సంబంధించినవి చేస్తూ ఉంటాం అటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి సేవ చేయడం కాదు సేవ చేసే ఆపర్చునిటీ రావడం కూడా గొప్ప సేవ గుర్తుపెట్టుకోవాలి గొప్ప యోగం ఉంటే కను అంత ఈజీగా రాదు ఆ రకంగా కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఖర్చులు కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఎవ్రీ రూపీ కూడా మీకు మంచి ఫలితం ఇచ్చేటువంటి రిజల్ట్ ఉంది అలాగే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు కొత్త బిజినెస్ అవకాశాలు అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఈ యొక్క రెండు గ్రహాల యొక్క దృష్టి చక్కటి ఫలితాలను ఇస్తుంది నేను గ్రహాలు ఈ గురుసేనుల యొక్క అద్భుతమైన ఫలితాలు రావాలంటే కొన్ని గ్రహాలకి కూడా దీపారాధన చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పాను ఏమిటవి అంటే రాహువు కేతువు అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు రాహు అంటే కాలం ఇప్పుడు ఈ కాలంలో మీరు ఒక మంచి ఫలితం రాబోతుంది అనుభవించాలంటే కాలానికి కారకుడైన రాహువుని మీరు ప్రసన్నం చేసుకోవాలి అదేవిధంగా మోక్షము ఏదైనా ఒక పని ఎండవ్వాలన్నా ఆగేటువంటి ఆకుండా క్లియర్ అవ్వాలనే కేతువు యొక్క అనుగ్రహం కావాలి అదేవిధంగా కర్మకారకుడు శని భగవానుడు అంటే శని భగవానుడు కర్మని మంచి కర్మను అందించాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు శని భగవానుడు మకర రాశిలో ఉండి గురువుని చూస్తూ అందిస్తున్నాడు ఫలితాన్ని ఆ శని భగవానుడు యొక్క అనుగ్రహం కావాలంటే కూడా శని భగవానుడు చేసుకోవాలి ఏం చేయాలండి చాలా సింపుల్ మీకు దగ్గరలో నవగ్రహాలు ఉంటాయి కదా చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి అక్కడ చాలామంది ఏం చేస్తారంటే నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత వచ్చి కాలు కడుక్కుంటారు కాదండి నవగ్రహాల దగ్గరికి వెళ్లే ముందు కాలు కడుక్కోవాలి కాలు కడుక్కొని చక్కగా అక్కడికి వెళ్ళి ఆ గ్రహాల్లో రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాల దగ్గర చక్కగా ఏం చేస్తారంటే మీరు శుభ్రపరచండి అక్కడ శుభ్రపరిచి వీలైతే కుజుడు కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు శుభ్రపరిచి వాటికి పసుపు కుంకుమ గంధములతో అలంకరణ చేసి అక్కడ దీపారాధన చేసి ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి బెల్లం కావచ్చు మిశ్రీ కావచ్చు అరటి పండు కావచ్చు ఏదైనా సరే పండు పెట్టండి పెట్టి చక్కగా ప్రదక్షిణం చేసుకొని ఎందుకంటే ఈ మూడు గ్రహాల అనుగ్రహం ఉంటేనే మరలా మీకు ఈ ఫలితం వస్తూ ఉంటుంది మీకు దగ్గరలో గనక గణపతి ఆలయం ఉన్నా అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆలయం ఉన్నా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉన్నా లేదా కాలభైరవుడి యొక్క ఆలయం ఉన్నా దర్శించుకోండి ఎప్పుడు కూడా మనకు ఒక యోగం సిద్ధించాలంటే గ్రహ ఆరాధన మరియు భగవత్ ఆరాధన భగవంతుడి యొక్క కృప ఆ ఈశ్వరుడి యొక్క కృప ఉండాలి ఇలా గనక చేశారా మీకు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితం ఏదైతే ఉంటుందో ముప్పైకో ముప్పై సంవత్సరాలకో ముప్పై ఐదు సంవత్సరాలకు అరవైకో సం వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది కాంబినేషన్ అనేటువంటి అంత ఈజీగా రాదు ఇది కాబట్టి ఈ యొక్క గ్రహ ఆరాధన దేవతారాధన చేసుకొని మీరు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ